हाई अंडी अंदर की नमस्कार वेलकम टू धन्या रेसिपीज ఇవాల్టి మన వీడియోలో టూ టైప్స్ ఆఫ్ హెల్తీ డ్రింక్స్ ని చూపించబోతున్నాను. పిల్లల దగ్గర నుండి పెద్దవాళ్ళ వరకు ఇంట్లో ప్రతి ఒక్కళ్ళు కూడా హ్యాపీగా తీసుకోగలిగే హెల్దీ అండ్ ఎనర్జీ డ్రింక్స్ అన్నమాట. ఇంకెందుకు ఆలస్యం, ఆ డ్రింక్స్ ప్రిపరేషన్ ఏంటో చూసేద్దామా. ఫస్ట్ గా బనానా జ్యూస్ ఒకటి, సెకండ్ వన్ వచ్చేసి బ్రెయిన్ బూస్టర్ స్మూతీని అయితే చేస్తున్నాను. ముందుగా బనానా జ్యూస్ ని అయితే ప్రిపేర్ చేసుకుందాము. బనానా జ్యూస్ కి ఒక గ్లాస్ కు సరిపడా ఇంగ్రీడియంట్స్ నేను చూపిస్తున్నాను అన్నమాట. ఒక బనానా తీసుకున్నాను, 6 నానబెట్టిన బాదము, 6 నానబెట్టిన జీడిపప్పు, కొద్దిగా ఇలాచీ పౌడర్ అన్నమాట. ఇప్పుడు ఒక మిక్సీ జార్ అయితే తీసుకొని బాదం పప్పు, జీడిపప్పు, ఇలాచీ పౌడర్, కొంచెం ఇష్టంగా తాగుతారని ఇలాచీ పౌడర్ వేసుకున్నాను. బనానాను కూడా కట్ చేసుకుని వేసేసుకోవాలి. ఒక కప్పు కాచి చల్లార్చిన పాలు అన్నమాట ఇవి, ఇవి ఫ్రిడ్జ్ లో ఉన్న పాలు అన్నమాట. ఒక కప్పు వేసుకున్నాను. ఐస్ క్యూబ్స్ కానీ ఏమీ వేసుకోవట్లేదు, మీకు నచ్చితే అవి వేసుకోండి, నేనైతే వేయడం లేదు. ఇప్పుడు మిక్సీ జార్ మూత పెట్టేసి మెత్తగా గ్రైండ్ చేసుకుందాము. జ్యూస్ రెడీ అయిపోయింది, ఇప్పుడు గ్లాస్ లోకి అయితే వేసేసుకుందాము. నేను షుగర్ అయితే వేయలేదు, హనీ వేసుకుంటున్నాను అన్నమాట. నేను తీసుకున్న ఒక బనానా ఒక గ్లాస్ మాత్రమే అవుతుందన్నమాట. ఈ బనానా జ్యూస్ తీసుకోవడం వల్ల మన బాడీలోని నీరసాన్ని తగ్గించి అలసటను కూడా తగ్గిస్తుంది అన్నమాట. ఎంతో ఆరోగ్యాన్ని ఇస్తుంది. పిల్లలు అలసిపోయి స్కూల్ నుండి వచ్చినప్పుడు ఈ జ్యూస్ ని చేసి ఇవ్వండి, పిల్లలకి చాలా ఎనర్జీగా ఉంటారు. అలాగే పెద్దవాళ్ళు కూడా తీసుకోవచ్చు అన్నమాట. బనానా జ్యూస్ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు బ్రెయిన్ బూస్టర్ స్మూతీ అన్నమాట. ఇప్పుడు బ్రెయిన్ బూస్టర్ స్మూతీకి ఒక మిక్సీ జార్ తీసేసుకొని నానబెట్టిన అవిసె గింజలు 1 టేబుల్ స్పూన్ తీసుకున్నాను, 4 వాల్నట్స్ తీసుకున్నాను, నానబెట్టిన గుమ్మడి గింజలు కూడా 1 టేబుల్ స్పూన్ తీసుకున్నాను, 1 కప్పు మస్క్ మెలన్ పీసెస్ అన్నమాట, 1 కప్పు యాపిల్ పీసెస్ అన్నమాట, 1 కప్పు వచ్చేసి కాచి చల్లార్చిన పాలు, ఇవి కూడా ఫ్రిడ్జ్ లో ఉన్న పాలేనమాట. బ్రెయిన్ బూస్టర్ స్మూతీ వచ్చి 2 గ్లాసులు అయితే అవుతుంది అన్నమాట. తీసుకున్న క్వాంటిటీ ఎక్కువ కదా, అందువల్ల 2 గ్లాసెస్ జ్యూస్ అనేది మనకు వస్తుంది. ఇప్పుడు మిక్సీ జార్ మూత పెట్టేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకుందాం. బ్రెయిన్ బూస్టర్ స్మూతీ అనేది చిక్కగా ఉంటుంది అన్నమాట. ఈ బ్రెయిన్ బూస్టర్ స్మూతీలో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉన్నాయి కదా, అంటే ఆ సీడ్స్ మనం ఎక్కువ వాడాం కదా, అందువల్ల ఈ డ్రింక్ బ్రెయిన్ ని బూస్టప్ చేస్తుంది అన్నమాట. అంటే డిప్రెషన్ లో ఉన్న వాళ్ళు, స్ట్రెస్ లో ఉన్న వాళ్ళు, ఎక్కువగా ఆలోచించే వాళ్ళకి రీజనరేట్ అవడం కోసమని, గ్రాస్పింగ్ పవర్ కోసమని ఎక్కువగా ఉపయోగపడుతుంది. ఇది పెద్దవాళ్లే కాకుండా పిల్లలు ఎగ్జామ్స్ టైంలో ఈ డ్రింక్ ని ఇచ్చారనుకోండి, చాలా బాగా ఉపయోగపడుతుంది అన్నమాట. పిల్లల గ్రోత్ కి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. ఈ డ్రింక్ లో కూడా నేను హనీనే వాడాను. చూసారు కదా, హెల్దీ అండ్ ఎనర్జీ డ్రింక్లు అయితే రెడీ అయిపోయాయి. తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు పిల్లలకి ఎగ్జామ్స్ టైం కదా, కంపల్సరిగా ఈ డ్రింక్స్ అనేవి ఇవ్వండి. పిల్లలు కూడా హెల్దీగా ఉంటారు, ఎనర్జెటిక్ గా ఉంటారు, ఒంట్లోని నీరసాన్ని అలసటని తగ్గించి మళ్ళీ బ్రెయిన్ బూస్టప్ ని చేసే ఈ 2 డ్రింకులు అయితే తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఇంట్లో పిల్లలు పెద్దవాళ్ళు తప్పకుండా తీసుకోండి. వీక్లీ 3 టైమ్స్ తాగండి, హెల్త్కి చాలా చాలా మంచిది అనమాట. తప్పకుండా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ అనేది నాకు ఇవ్వండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.